हेलो स्टूडेंट्स वेलकम टू मनला एक्सलेंस यूट्यूब चैनल वीडियो लो रोज़ मनम ईनाडु इंडियन एक्सप्रेस दांतों पाटु साक्षी लो कवर अयिनटुवंटी आर्टिकल्स एवैते उन्नायो वाटिनी डीटेल्ड अनालिसिस गा डिस्कस चेयडं जरुगुतुंदी दान तर्वात वन लाइनर्स तर्वात मीरु रोज़ वीडियो लो एं नेर्चुकुंटारो दानिपैन ओक 3 क्वेश्चन्स दानि मनम लर्निंग ऑब्जेक्टिव अंटाम दान तर्वात निन्न मनम एदैते गनुक क्विज डिस्कस चेसामो ఆ క్విజ్ ఆన్సర్స్ దాంతో పాటు ఈ రోజు క్విజ్ ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో మొత్తం కూడా ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ రోజు న్యూస్ పేపర్ డేట్ వచ్చేసి 16th జూలై 2020 కి సంబంధించింది మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మనం డీటెయల్ గా డిస్కస్ చేయబోయేది ఫస్ట్ వన్ ల్యాన్సెట్ అనేది ఒక రీసెర్చ్ జర్నల్ అన్నమాట అంటే మనం ఏమైనా పరిశోధన చేసిన తర్వాత ఆ పరిశోధనని ఇందులో మనం ప్రచురించవచ్చు దీన్ని మనం జర్నల్ అంటాం మీరు జనరల్ గా గ్రాడ్యుయేషన్ లో మీరు రీసెర్చ్ ఆర్టికల్స్ జర్నల్ అని వింటారు కదా ఆ యొక్క ల్యాన్సెట్ జర్నల్ లో ప్రపంచ జనాభా గురించి కొన్ని అంచనాలతో ఒక ఆర్టికల్ రావడం జరిగింది దాని గురించి మనం డిస్కస్ చేస్తాం సెకండ్ వన్ యొక్క ఇండియా యూరోపియన్ సదస్సు జరుగుతుంది వర్చువల్ అంటే మీనింగ్ ఏంది అంటే మనం అక్కడ భౌతికంగా లేకుండా అన్నమాట అంటే ఫిజికల్ గా అక్కడ లేకుండా అంటే టెలికాన్ఫరెన్స్ ద్వారా గాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని థర్డ్ వన్ గూగుల్ వాళ్ళు ఆల్్రెడీ యొక్క గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ గురించి చెప్పాం కదా ఇది మనకి ఈనాడు ఎడిటోరియల్ లో వచ్చింది దాన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది మరి ఈ మూడే కాకుండా రిమైనింగ్ వన్ లైనర్స్ సో ఈ రోజు మనం 13 వన్ లైనర్స్ డిస్కస్ చేయబోతున్నాం ఎనీ స్టూడెంట్స్ 13 వన్ లైనర్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ వన్ ల్యాన్సెట్ అనాలిసిస్ ఆఫ్ పాపులేషన్ ట్రెండ్స్ ఇక్కడ మీకు క్వశ్చన్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పాపులేషన్ లెక్కిస్తారు కదా దాన్ని మనం ఏమంటాం సెన్సెస్ అంటాం మరి ఫస్ట్ టైం మన ఇండియాలో సెన్సెస్ చేసింది ఎప్పుడు ఫస్ట్ టైం ఇండియాలో సెన్సెస్ చేసింది ఎప్పుడు దాని తర్వాత ఫస్ట్ టైం మన ఇండియాలో రెగ్యులర్గా సెన్సెస్ ఎప్పటి నుండి వేస్తున్నాం దాంతోపాటు ఆ రెండు సందర్భాల్లో ఉన్నటువంటి వైస్రాయి కూడా ఎవరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్ మరి ఈ ఆర్టికల్లో మనం ప్రధానంగా డిస్కస్ చేయబోయింది ఏంటంటే అసలు ఈ జర్నల్లో జనాభా పెరుగుదల గురించి ఏం చెప్పారు జనాభా పెరుగుదల ఏ విధంగా ఉంది మరి అది భారతదేశం ఎలా ఉంది జనాభా పెరుగుదల ఈ యొక్క జనాభా పెరుగుదల వల్ల భారతదేశంలో కలిగేటటువంటి సమస్యలు ఏంటి ఈ జనాభా పెరుగుదల భారతదేశంలో ఎందుకు ఉంది మరి ఈ కోవిడ్ సందర్భంలో ఈ యొక్క జనాభా పెరుగుదల ఎలా ప్రభావితమైంది అని డిస్కస్ చేయడంతో పాటు మరి మన భారతదేశంలో ఎక్కువ మంది యువకుల శాతం ఉందని నిన్న మనం వీడియోలో డిస్కస్ చేశాం కదా దాన్ని మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నాం మరి ఆ యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ని బాగా యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి దాంతోపాటు పెరుగుతున్నటువంటి ఈ యొక్క జనాభాకు తగినటువంటి పరిష్కారాలు ఏంటి అనేవి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇది సమ్మరీ ఆఫ్ దిస్ ఆర్టికల్ స్టూడెంట్స్ ఓకే చూద్దాం మనం ఇది ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది స్టూడెంట్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ మీరు ఓపెన్ చేసినట్టయితే కనుక అందులో మీకు ఎక్స్ప్లెయిన్డ్ అని ఒక సెక్షన్ ఉంటుంది అందులో ఇది కవర్ అయింది చూద్దాం మనం సో ఈ ఆర్టికల్లో మీకు ఒక వర్డ్ వస్తుంది స్టూడెంట్స్ టోటల్ ఫర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ అని అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది సంతానానికి జన్మనిస్తుందో దాన్ని మనం టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు అన్నమాట అంటే ఇది ఒక సంతాన పునరుత్పత్తిని తెలియజేస్తుంది మరి ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ ఏదో చూద్దాం స్టూడెంట్స్ మనం ఓకే మరి ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇది ఏ జర్నల్లో పబ్లిష్ అయింది ల్యాన్సెట్ అనేటటువంటి జర్నల్లో పబ్లిష్ అవ్వడం జరిగింది ఓకే ఈ జర్నల్ ఏం చెప్పిందంటే 2050 సంవత్సరం కన్నా ముందే ఇండియా అండ్ చైనా రెండు దేశాలు కూడా ఈ యొక్క జనాభా పెరుగుదలలో ఈ యొక్క హయ్యెస్ట్ పాయింట్ని చేరుకొని అక్కడి నుండి జనాభా తగ్గడం స్టార్ట్ అవుతుంది అని ఈ యొక్క జర్నల్లో ఉన్నటువంటి పరిశోధన పత్రం చెప్తుందన్నమాట మరి ప్రపంచాన్ని గురించి చెప్పినట్టయితే కనుక ప్రపంచవ్యాప్తంగా హయ్యెస్ట్ పాపులేషన్ 9.73 బిలియన్ ఉంటారట 9.73 బిలియన్ సో జనరల్గా మనం 1 బిలియన్ అంటే 100 క్రోర్స్ అంటే 900 కోట్ల వరకు కూడా వెళ్తుంది ప్రపంచ జనాభా 2064 దాకా దాని తర్వాత పాపులేషన్ తగ్గుతూ వస్తూ 2100 సంవత్సరం వరకు పాపులేషన్ ఎక్కడికి వస్తుంది 8.79 బిలియన్లు అంటే బాగా గుర్తుపెట్టుకోండి పాపులేషన్ హయ్యెస్ట్ పాయింట్ 2064 చేరి దాని తర్వాత నుండి ఈ యొక్క జనాభా పెరుగుదల రేటు తగ్గుతుంది
ఎందుకంటే చాలా దేశాలు కూడా ఈ యొక్క కుటుంబ నియంత్రణ అనేటటువంటి కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి గతంలో కూడా యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఈ యొక్క ప్రపంచ జనాభా గురించి ఒక అంచనా వేయడం జరిగింది ఆ అంచనా ఏం చెప్పిందంటే ప్రపంచ జనాభా 2100 అంటే 2100 వరకు కూడా పెరుగుతూ పోతుందని చెప్పింది అంటే ఆ రిపోర్ట్తో కంపేర్ చేస్తే ఈ రిపోర్టు భిన్నమైనటువంటి అంశాలను తెలుపుతుంది అని మనం చెప్పుకోవచ్చు మరి ఈ రిపోర్ట్ ప్రకారం 2100 సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు ఏముండబోతున్నాయి స్టూడెంట్స్ ఇండియా నైజీరియా చైనా యుఎస్ఏ పాకిస్తాన్ ఈ దేశాలు అత్యధికంగా జనాభాను కలిగి ఉండబోతున్నాయి ఈ రిపోర్ట్ ప్రకారం మరి భారతదేశానికి సంబంధించి ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్ మన భారతదేశం పీక్ అంటే అత్యంత ఎక్కువ జనాభాను 2048లో రిజిస్టర్ చేస్తుంది అదెంత జనాభా 1.6 బిలియన్లు ఇప్పుడున్నటువంటి జనాభా ఎంత 1.38 బిలియన్లు దాని తర్వాత నుంచి మన భారతదేశం జనాభా రేటు క్రమంగా తగ్గుతూ 2100 వరకు మన జనాభా 1.0 బిలియన్లు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని ఈ యొక్క రిపోర్ట్ అనేది తెలియజేస్తుంది ఓకే సో మరి ఈ యొక్క తగ్గడం అనేది ఓకే సో ఈ యొక్క తగ్గడం అనేది 2100 వరకు ఎక్కడికి సెటిల్ అవుతుంది అనుకుంటున్నాం మనం ఎక్కడి వరకు సెటిల్ అవుతుందంటే 1.38 బిలియన్ ఇంతకుముందు ఐక్యరాజ్య సమితి కూడా అప్రాక్సిమేట్గా ఇదే గెట్ చేసింది భారతదేశ జనాభా రేటు అనేది 1.4 బిలియన్ వరకు కూడా ఒక స్థిరత్వానికి వస్తుంది 2100 సంవత్సరం వరకు అని వాళ్ళు కూడా ఇలాంటి అంచనాలు వేయడం జరిగింది మరి ఈ యొక్క జనాభా రేటు ఎందుకు తగ్గబోతుంది ఎందుకు తగ్గబోతుందంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళల్లో సాధికారికత పెరుగుతుంది ఎందుకంటే మహిళల్లో అక్షరాస్యత వల్ల ఈ యొక్క మహిళా సాధికారికత పెరిగి మహిళలు ఈ యొక్క కుటుంబ నియంత్రణను పాటించేటటువంటి దేశాల సంఖ్య పెరిగింది దానివల్ల ఏంటంటే ఈ యొక్క మహిళ యొక్క టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ తన జీవితకాలంలో ఉండేటటువంటి సంతానాన్ని అనేది తగ్గుతుంది ఎప్పుడైతే కనుక ఈ యొక్క టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.1 చేరిందో అంటే 100 మంది మహిళలు 21 మంది సంతానాన్ని కనడం అనమాట ఒక మహిళకు 2.1 ఎలా ఉంటుందని మీకు డౌట్ వస్తుంది కావచ్చు ఫ్రాక్షన్లో ఉండదు స్టూడెంట్స్ కాకపోతే మనం లార్జర్ పాపులేషన్ తీసుకున్నట్టయితే కనుక ఎప్పుడైతే కనుక ఈ యొక్క సంతాన పునరుత్పత్తి 2.1కి చేరుతుందో అప్పుడు ప్రపంచ జనాభా అనేది నిలకడలోకి వస్తుంది స్థిరత్వంలోకి వస్తుంది అక్కడ నుండి జనాభా తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్ ఓకే ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ స్టూడెంట్స్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంతమందికి లెక్కిస్తారు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంతమందికి లెక్కిస్తారు ఆన్సర్ చేయండి ఓకే మరి మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే కనుక మొన్న 11 జూలై రోజు ఏమనం ఈ యొక్క ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరిగింది అప్పుడు మనం తీసుకున్నటువంటి థీమ్ ఏంది థీమ్ ఏంటంటే ఈ యొక్క COVID-19 సందర్భంలో మహిళల పట్ల దాంతోపాటు ఈ యొక్క బాలికల పట్ల తీసుకోవలసినటువంటి ఆరోగ్యపరమైనటువంటి భద్రతల గురించి ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళపైన డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహ హింస అనేది పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు మనం చెప్పుకోవడం కాదు ఈవెన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఏమని మహిళల పట్ల గృహహింస పెరిగింది అని చెప్పేసి ఓకే దాంతోపాటు ఈ యొక్క యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ UNFPA వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్ అప్రాక్సిమేట్గా ఈ యొక్క 47 మిలియన్ ఉమెన్ జనాభా అంటే సో మనము 1 మిలియన్కి 10 లక్షలు కాబట్టి 4.7 కోట్ల మహిళలు ఎవరైతే కనుక అల్పాయదాయ దేశాల్లో ఉన్నాయో అంటే ఆదాయం తక్కువ ఉన్నటువంటి దేశాల్లో ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క సంతానం నియంత్రణలో ఉపయోగించేటటువంటి కాంట్రసెప్టివ్స్ అంటే ఈ యొక్క ప్రెగ్నెన్సీ రాకుండా తీసుకునేటటువంటి మెడిసిన్ కానీ ఇలాంటివి అందుబాటులో ఉండట్లేదు మరి ఇవి అందుబాటులో లేనప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ అంటే అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అంటే వాళ్ళు కోరుకోనటువంటి ఆశించినటువంటి ప్రెగ్నెన్సీ వస్తుంది మరి అలా ఆశించినటువంటి ప్రెగ్నెన్సీలో కలిగేటటువంటి సంతానం ఒకవేళ అమ్మాయి అయితే కనుక తనపైన ఎలాంటి వివక్షత ఉంటుందో మనం చెప్పాల్సినటువంటి పని లేదు దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మహిళల యొక్క ఆదాయం కూడా తగ్గిపోయింది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 60% మంది మహిళలు కూడా ఏ రంగంలో పనిచేస్తున్నారు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు మరి ఎప్పుడైతే కనుక మహిళల ఆదాయం తగ్గిపోతుందో వాళ్ళ స్వంతగా ఈ యొక్క సంతాన నియంత్రణకు తోడ్పడేటటువంటి
ఈ యొక్క మెడిసిన్స్ని కొనే పొజిషన్లో ఉంటారా? ఉండలేరు. సో ఇవన్నీ ఫ్యాక్టర్ కూడా కారణం అన్నమాట. మరి ఇదివరకే నేను మీకు చెప్పాను, మనం ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11 నాడు ఎందుకు ఫాలో అవుతున్నాం, ఎందుకంటే ఆ రోజు ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకుంది అని చెప్పేసి. సో ఈ స్లైడ్ నేను మీకు ఒక 3-4 డేస్ బ్యాకే, అంటే ఈ యొక్క జూలై 11 రోజే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెరీ సింపుల్, UNDP అంటే ఏంటి, అది జూలై 11 రోజే ఎందుకు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఫాలో అవుతుంది అని చెప్పాను నేను మీకు ఆల్రెడీ. మరి నెక్స్ట్ చూసినట్టయితే కనుక భారతదేశానికి ఉన్నటువంటి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో 2% భూభాగం ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలోని మనం 16% జనాభాను కలిగి ఉన్నాం. అంటే మనం పాపులేషన్ బర్డెన్, జనాభా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం స్టూడెంట్స్. ఓకే, మరి ఈ సందర్భంలో ఎందుకంటే జనాభా ఒత్తిడిని ఎందుకు ఎదుర్కొంటున్నాం? గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశంలో మరణాల రేటు, డెత్ రేట్ అనేది తక్కువ ఉంది, బర్త్ రేట్, జననాల రేటు ఎక్కువగా ఉంది. దానివల్ల మనం విపరీతమైనటువంటి జనాభా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. మరి మన భారతదేశంలో ఇలా జనాభా పెరిగిపోవడానికి ఇందాక చెప్పినట్టు బర్త్ రేట్, డెత్ రేటే కాకుండా ఇంకా వేరే వేరే విషయాలు కూడా ఉండని, అవేంటంటే మహిళల్లో ఈ యొక్క అక్షరాస్యత లేకపోవడం. ఇందాక నేను మీకు చెప్పిన కదా, ఈ యొక్క అక్షరాస్యత లేకపోతే వాళ్ళకి కుటుంబ నియంత్రణ పద్ధతులపైన అవగాహన ఉండదు. దాంతోపాటు జనాభాలో అందరిలో కూడా ఈ యొక్క అక్షరాస్యత తక్కువ ఉండడం వల్ల ఏ కుటుంబంలోనైతే కనుక అక్షరాస్యత అనేది తక్కువగా ఉంటుందో ఆ కుటుంబం ఎక్కువ మంది సంతానం అనేది ఒక ఆస్తిలాగా చూస్తుందన్నమాట. అందువల్ల ఈ యొక్క జనాభా విస్ఫోటనం అనేది సంభవిస్తుంది భారతదేశంలో. మరి ఇంకేం రీజన్స్ అయి ఉంటాయి స్టూడెంట్స్ చూద్దాం మనం. సో మన భారతదేశంలో యావరేజ్గా ఇండియా మొత్తం ఫర్టిలిటీ రేట్ 2.2 ఉన్నప్పటికీ, నేను మీకు ఇంతకుముందు చెప్పాను ఒక దేశ జనాభా స్థిరత్వంలోకి రావాలంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంత ఉందని చెప్పాను, 2.1. భారతదేశ సగటు 2.2 ఉన్నప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలలో ఈ యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఈ యొక్క సంతాన పునరుత్పత్తి అనేది ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఈ రాష్ట్రాల్లో చూసినప్పుడు. మరి మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నట్టుగా డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే మీనింగ్ ఏంది స్టూడెంట్స్, ఏ దేశంలోనైతే కనుక యువత ఉంటారో ఆ యువతకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు, దాంతోపాటు సరైనటువంటి నైపుణ్య అవకాశాలు ఇచ్చినట్టయితే కనుక ఆ యువత ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో పాలు పంచుకుంటారు. దీన్ని మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. మరి జనాభా పెరిగినప్పుడు సరైనటువంటి విద్యా అవకాశాలు లేక సరైనటువంటి నైపుణ్యాలు లేనట్టయితే కనుక ఈ యువత దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. అప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ కాస్త ఏమవుతుంది స్టూడెంట్స్, డెమోగ్రఫిక్ డిజాస్టర్గా మారుతుందన్నమాట. అంటే జనాభా వల్ల ఉపయోగం కలగకుండా ఇది ఇంకా డేంజర్కి దారితీసేటటువంటి, ప్రమాదానికి దారితీసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి మనం భవిష్యత్తులో ఎలాంటివి చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ వన్, పెరుగుతున్నటువంటి జనాభాకి తగ్గట్టుగా మనం ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుందన్నమాట. ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలి. అలా ఉత్పత్తి చేయాలంటే వ్యవసాయం అనేది లాభసాటిగా ఉండాలి. మనం ఏదైతే కనుక 2022 వరకు ఈ యొక్క రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నామో అటువైపుగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు భారతదేశంలో ఎవరైతే కనుక పావర్టీ లైన్ కన్నా తక్కువ ఉంటారో, అంటే ఈ యొక్క దారిద్ర్య రేఖ కన్నా దిగువన ఉంటారో, వాళ్ళందరికీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఇవ్వాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత ఆదాయం. దాంతోపాటు అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే కనుక ఉద్యోగ లేమితో బాధపడుతున్నారో అలాంటి యువకులకు కూడా ఇలాంటి యొక్క యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఇవ్వాలి. దాంతోపాటు మనకి సహజ సంపదలైనటువంటి అడవులు కానీ లేదా నీటి వనరులు కానీ ఇవి మనం ఈ యొక్క సస్టైనబుల్ వేలుగా ఉపయోగించాలన్నమాట. అంటే సుస్థిరంగా ఉపయోగించుకోవాలి, వాటిని భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మన భారతదేశ ప్రభుత్వాలు ఈ యొక్క జనాభా నియంత్రణను ఎలా కంట్రోల్ చేయాలో, అంటే ఈ యొక్క మహిళల్లో అక్షరాస్యత పెంచడం ద్వారా కానీ లేదా ఈ యొక్క పేదరికాన్ని తగ్గించడం ద్వారా కానీ ఇలాంటి పద్ధతులు ఏవైనా ఉన్నాయా అని అన్వేషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నమాట. సో మరి ఇంకా ఈ యొక్క రైజింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మన భారతదేశంలో ఈ యొక్క జీవన ప్రమాణాలు మెరుగవుతున్న కొద్దీ ఈ యొక్క
ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని యువకులు వినియోగించుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మన నగరాలు కూడా ఆ విధంగా రూపుదిద్దుకునే విధంగా మనం అమృత్ ప్రోగ్రామ్ కానీ స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ కానీ లేదా పట్టణాల్లో ఉన్నటువంటి జనావాసాలకి అంటే అందరికీ కూడా ఈ యొక్క నీటి సదుపాయం పైప్డ్ వాటర్. సో ఈ స్కీమ్ని ఏమంటున్నాం స్టూడెంట్స్, సో భారతదేశంలో అందరికీ కూడా అన్ని గ్రామాలకి కూడా పైప్డ్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ యొక్క తాగునీటి సదుపాయం అనేది ఇవ్వడానికి అని చెప్పేసి ట్యాప్ వాటర్ ద్వారా మనం ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది నేషనల్ లెవెల్లో. తెలంగాణలో అయితే కనుక మిషన్ భగీరథ, నేషనల్ లెవెల్లో ఆ స్కీమ్ పేరేందో మీరు ఆన్సర్ చేయండి. సో మరి మనం ఈ విధంగా అంటే పెరుగుతున్నటువంటి జనాభాకు ఇలాంటివి చేస్తూ ముందుకెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే మన పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా మనం సంసిద్ధంగా ఉండవచ్చు. ఇందులో జనాభాకు సంబంధించి ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ ఏంది స్టూడెంట్స్, యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్, దీన్ని మనం UNPF అంటారన్నమాట. ఇది స్థాపించబడింది 1967, స్టార్ట్ చేసింది 1969. ఇది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైనటువంటి గోల్ నెంబర్ 3, గోల్ నెంబర్ 4, గోల్ నెంబర్ 5 వీటిని సాధించడంలో ఈ సంస్థ యొక్క పాత్ర ఎంతో కీలకంగా ఉంది స్టూడెంట్స్. మరి ఈ విధంగా మనం ఈ ఆర్టికల్లో వీటిని అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. మరి నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళినట్టయితే కనుక 15th ఇండియా యూరోపియన్ యూనియన్ సమ్మిట్ అనేది మనకు జరిగింది. ఇది ఇండియాకి దాంతోపాటు యూరోపియన్ యూనియన్కి మధ్య జరిగినటువంటి సదస్సు. ఇది వర్చువల్గా జరిగింది. అంటే మీనింగ్ ఏంటంటే ఇది భౌతికంగా మన వల్ల అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే సింపుల్ రీజన్ కరోనా వల్ల వెళ్ళలేదు. ఇది వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. మరి ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే యూరోపియన్ యూనియన్తో మనం ఎలాంటి ఒప్పందాలు డిస్కస్ చేసాం, అలానే డిఫెన్స్ అంటే సో డిఫెన్స్ వైజ్ మనకు ఏ విధంగా యూరోపియన్ యూనియన్ ఇంపార్టెంటు, చైనాతోని ఘర్షణలు పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో యూరోపియన్ యూనియన్ యొక్క పాత్ర ఏంటి, దాంతోపాటు యూరోపియన్ యూనియన్తో మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తున్నాం. దాంతోపాటు మీకు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెళ్ళిపోయింది, బ్రెగ్జిట్ అయింది. మరి ఈ సందర్భంలో మనం యూరోపియన్ యూనియన్తోనే సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఎంతైనా అవసరం, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కంపెనీలు కూడా యూరోప్ కేంద్రంగా వాళ్ళ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దాంతోపాటు యూరోపియన్ యూనియన్కి మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనం ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కొన్ని యూరోపియన్ దేశాలు కూడా అభ్యంతరాలు తెలపడం జరిగింది. సో మరి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా డిస్కస్ చేసుకోవడానికి ఈ యొక్క వేదిక అనేది ఉపయోగపడిందని మనం చెప్పొచ్చు. సో మనం ఈ ఆర్టికల్ అనేది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో, హిందూలో గత 2 డేస్ నుంచి వచ్చినాయి స్టూడెంట్స్ ఈ యొక్క దీనిపైన. కాబట్టి మనం సమ్మరైజ్డ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ తీసుకున్నట్టయితే కనుక రీసెంట్గా 8వ సమావేశం ఇది, 15వ సమావేశం, 2 సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, మరి ఇన్ని రోజులు అంటే ఈ 2 ఇయర్స్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇరు పక్షాలకు మధ్యలో సమస్య ఎక్కడందంటే ట్రేడ్, వర్తక వాణిజ్యాల దగ్గర, దాంతోపాటు పెట్టుబడుల దగ్గర కొన్ని రకాలైనటువంటి సమస్యలు తలెత్తడం వల్ల మనం గత 2 సంవత్సరాలుగా ఈ సమావేశాలు నిర్వహించుకోలేదు. మరి సో ఇప్పుడు ఇందులో ఏం డిస్కస్ చేసాం, ఫస్ట్ వన్ వ్యూహాత్మక భాగస్వామ్యం, భారతదేశానికి యూరోపియన్ యూనియన్కి మధ్యన వ్యూహాత్మక భాగస్వామ్యం. మరి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఎప్పటి వరకు వీళ్ళు దిశానిర్దేశాన్ని చేసుకున్నారు, 2025 వరకు. 2025 వరకు ఈ యొక్క యూరోపియన్ యూనియన్కి భారతదేశానికి మధ్యలో వ్యూహాత్మక భాగస్వామ్యం ఎలా ఉండాలి. సో దాంతోపాటు ఇంకేం డిస్కస్ చేసాం, భారతదేశం దాంతోపాటు యూరోపియన్ ఒకే రకమైనటువంటి కొన్ని సిద్ధాంతాలను కానీ కొన్ని విలువలను కానీ ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏంటంటే అంతర్జాతీయ సంస్థలను గౌరవించడం కానీ లేదా ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం కానీ లేదా మానవ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వడం కానీ, ఈ విషయాల్లో మనకి ఉన్న యూరోపియన్ యూనియన్కి మధ్యలో చాలా రకమైనటువంటి సారూప్యత ఉంది మనం చెప్పొచ్చు. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలు ఎన్ని, యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలు ఎన్ని. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు మన భారతదేశానికి యూరోపియన్ యూనియన్కి మధ్యలో కూడా కొన్ని రకాలైనటువంటి ఇంట్రెస్ట్ అంటే ఆసక్తులు ఉన్నాయి ఇద్దరికి సేమ్. అవి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ విషయంలో కానీ లేదా సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ విషయంలో కానీ లేదా క్లీన్ ఎనర్జీ విషయంలో కానీ, అంటే
వీటి విషయాల్లో మనం దాంతోపాటు యూరోపియన్ యూనియన్ ఇద్దరు కూడా కలిసి ముందుకెళ్ళొచ్చు. ఇది ఎందులో, ఇది వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ట్రేడ్ అంటే వాణిజ్యానికి సంబంధించి ఇరు కూటముల మధ్యలో కూడా, అంటే ఇండియా యూరోపియన్ మధ్యలో కూడా ఈ యొక్క వర్తక వాణిజ్యం అనేది బ్యాలెన్స్డ్గా, అంటే ఎవరికీ కూడా ఈ యొక్క వాణిజ్య లోటు ఉండకూడదు. వాణిజ్య లోటు అంటే మీకు తెలిసి ఉండాలి, ట్రేడ్ డెఫిసిట్. ఓకే, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏందో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఇరు దేశాల మధ్యలో కూడా వాణిజ్య లోటు లేకుండా ఇద్దరు కూడా లాభపడే విధంగా ఈ యొక్క ట్రేడ్ అనేది ఉండాలనేది, దాంతోపాటు ఈ యొక్క రెండు కూటముల మధ్యలో కూడా హై లెవెల్ ట్రేడ్ డైలాగ్, అంటే సో అత్యున్నత స్థాయిలో ఈ వాణిజ్య మీటింగ్ అనేది, వాణిజ్య స్థాయిలో ఉన్నటువంటి సమావేశం కూడా జరిగింది. యూరోపియన్ యూనియన్ నుంచి ఈయు ట్రేడ్ కమిషనర్, భారతదేశం నుండి ఇండియన్ కామర్స్ మినిస్టర్ కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మరి మన భారతదేశం యొక్క మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ఎవరు, కమెంట్ చేయండి స్టూడెంట్స్. సో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, భారతదేశానికి మరియు యూరోపియన్ యూనియన్ మధ్యలో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయం ఈ డిస్కషన్లో రావడం జరిగింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం. జనరల్గా మనం వేరే దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. వీళ్ళతో మనం ఏం అగ్రిమెంట్ చేసుకుంటున్నామంటే బీటీఐఏ, అంటే బైలాటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, అంటే ద్వైపాక్షిక వాణిజ్య మరియు పెట్టుబడుల ఒప్పందం. ఇది 2007లోనే చేసుకోవాల్సింది, కాకపోతే కొన్ని రకాలైనటువంటి మనకి సమస్యల వల్ల ఇవి ఇంకా పోస్ట్పోన్ అవుతూ వచ్చాయన్నమాట. మన భారతదేశం పాయింట్ ఈయుకి, అంటే ఈ యొక్క యూరోపియన్ యూనియన్ అనేది మన భారతదేశానికి అతిపెద్ద వ్యాపార భాగస్వామి, అంటే కూటమిలాగా చూసినప్పుడు, దేశంలాగా చూసినప్పుడు అమెరికా అనేది మనకు అతిపెద్ద భాగస్వామి. అలానే యూరోపియన్ యూనియన్కి కూడా భారతదేశం అనేది 9వ అతిపెద్ద భాగస్వామి వ్యాపార పరంగా. అంటే దీన్ని బట్టి ఇరు కూటములు కూడా వ్యాపార పరంగా ఒకరికి ఒకరు ఎంత ప్రాముఖ్యమో మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, మరి ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసాం, ఇంట్రడక్షన్ డిస్కస్ చేసాం, వ్యూహాత్మక భాగస్వామ్యం డిస్కస్ చేసాం, దాంతోపాటు ట్రేడ్ ప్యాక్ట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్, అంటే ఇరు కూటములు కూడా సైన్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఎవరి మధ్యలో సైన్ జరిగింది, యూరోప్ సంబంధించి యూరోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ, ఇండియాకు సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇండియా, వీళ్ళ మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది. ఏంటంటే ఇరు కూటములు కూడా న్యూక్లియర్ టెక్నాలజీ విషయంలో సహకరించుకుంటాయి. మరి ఆ న్యూక్లియర్ టెక్నాలజీ దేనికి ఉపయోగించాలి, పీస్ఫుల్ పర్పస్, అంటే సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ అన్నమాట. పీస్ఫుల్ పర్పస్, శాంతియుతంగా న్యూక్లియర్ ఎనర్జీని ఎందుకు ఉపయోగిస్తాం, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి. మరి ఈ యొక్క న్యూక్లియర్ మెటీరియల్ని ఉపయోగించి మనం విద్యుత్తును ఉత్పత్తి చేస్తామో, అందులో మనం వాడేది ఏం రియాక్షన్ స్టూడెంట్స్, న్యూక్లియర్ ఫ్యూజనా లేకపోతే న్యూక్లియర్ ఫిజనా, ఆన్సర్ చేయండి. ఓకే, సో ఈ న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో కూడా ఒక ఒప్పందం కుదరడం జరిగింది. దాంతోపాటు డిఫెన్స్ విషయంలో, అంటే ఇరు కూటములు కూడా ఈ యొక్క సముద్ర జలాలపైన ఉన్నటువంటి మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి, దాంతోపాటు ఇండియన్ నావీకి, దాంతోపాటు యూరోపియన్ యూనియన్ నావల్ ఫోర్స్కి మధ్యలో కూడా ఈ యొక్క కోఆపరేషన్ గురించని, దాంతోపాటు ఈ యొక్క యూరోపియన్ యూనియన్ పైరసీ మిలిటరీ ఆపరేషన్స్ ఇన్ ద వెస్టర్న్ ఇండియన్ ఓషన్, అంటే పైరసీ మిలిటరీ ఆపరేషన్ అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నౌకల్ని అటాక్ చేస్తారు కదా, మీరు పైరేట్స్ ఆఫ్ కరేబియన్ మూవీ చూసారా, అంటే ఈ యొక్క నౌకల్ని, షిప్స్ని అటాక్ చేసి వాళ్ళని దోచుకునే వాళ్ళని పైరేట్స్ అంటారనమాట. ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ ఇండియన్ ఓషన్, అంటే పశ్చిమ ఈ యొక్క హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో భారతదేశం యొక్క సహకారం కావాలని యూరోపియన్ యూనియన్ వాళ్ళు అంటున్నారు. అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏమడుగుతున్నారు, మూడు అడుగుతున్నారు ఇక్కడ. ఏంది, జనరల్గా సముద్ర జలాలపైన భద్రత గురించి, దాంతోపాటు ఇండియన్ నావీకి యూరోపియన్ యూనియన్ నావీకి మధ్యలో సహకారం గురించి, దాంతోపాటు ఈ యొక్క వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో పైరసీని కంట్రోల్ చేయడానికి, వీటి విషయంలో డిస్కషన్స్ రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఎల్ఈసీ, అంటే చైనాతోనే డిస్ప్యూట్ కానీ, దాంతోపాటు ఈ యొక్క భారతదేశంలోని సిబిఐకి, అలానే యూరోప్ మొత్తానికి యూరోపోల్ అనేది ఉంది, మీరు ఇంటర్పోల్ అనేది వినుంటారు, మీరు ఇంటర్పోల్ ప్రపంచ పోలీస్ అంటారు, అలానే యూరోప్లో ఉన్న వాళ్ళకి యూరోపోల్ అన్నమాట.
ఆర్&డి సంస్థల మధ్యలో కూడా సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరిందన్నమాట. ఓకే, ఎందుకోసము అంటే ఈ యొక్క తీవ్రవాదాన్ని అరికట్టడం విషయంలో కానీ లేదా తీవ్రవాదులకి ఈ యొక్క డబ్బు చేరకుండా చూడడానికి కోసం. మరి ఈ మీటింగ్లో ఇంకేం డిస్కషన్ రావడం జరిగిందంటే పాకిస్తాన్ అనేది తీవ్రవాదానికి ఇస్తున్నటువంటి సపోర్ట్ వీటిని అన్నింటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి భారతదేశానికి యూరోపియన్ యూనియన్కి మధ్యలో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే బేసికల్లీ భారతదేశం అంటే యూరోపియన్ యూనియన్ ఏమంటుందంటే భారతదేశం ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ ఫాలో అవుతుంది, అంటే ఈ యొక్క రక్షణాత్మక విధానాలను ఫాలో అవుతుంది. అంటే మీనింగ్ ఏంది అంటే భారతదేశ ప్రభుత్వం భారత కంపెనీలకి ఒక విధమైనటువంటి ట్రీట్మెంటు, యూరోపియన్ కంపెనీలకి ఇంకో విధంగా ట్రీట్ చేస్తుంది అని ఒక రకమైనటువంటి విమర్శ ఉంది. ఆ డౌట్ అనేది కాస్త ఇప్పుడు మనం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్రకటించినాం కదా, అది వాళ్ళ డౌట్ ఇంకా కాస్త పెరిగిందనమాట. అంటే మా యూరోపియన్ యూనియన్ కంపెనీల మీద మీరు ఎక్కువ ట్యాక్స్ విధిస్తారేమో, మీ ఇండియన్ కంపెనీలకు అడ్వాంటేజ్ ఇచ్చే విధంగా అని ఇదొక రకమైనటువంటి డౌట్. ఈ యొక్క సందేహాన్ని మనం తీర్చవలసినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఈ యొక్క యూరోపియన్ యూనియన్ యొక్క ట్రేడ్ మొత్తంలో ఇండియా అనేది ఓన్లీ 3%, దీన్ని కూడా పెంచుకోవాలని సో ఈ యొక్క యూరోపియన్ యూనియన్ అంటున్నారు. దాంతోపాటు నేను మీకు ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ 370 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వీటి విషయంలో కూడా యూరోపియన్ యూనియన్ నుండి కొన్ని దేశాలు వాటి యొక్క అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. అఫ్ కోర్స్ భారతదేశం తీవ్రంగా ఖండించింది, ఎందుకంటే ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ అఫైర్ కాబట్టి. ఓకే, మరి ఈ విధంగా మనం వే ఫార్వర్డ్ ముందుకు ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం యూరోపియన్ యూనియన్ భారతదేశం ఇద్దరి వైపు ఇద్దరి మధ్యలో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టయితే కనుక ఈ యొక్క ప్రపంచ అంతర్జాతీయ సంస్థల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. దాంతోపాటు రెండు దేశాల మధ్యలో కూడా వస్తు సేవల మధ్యలో ఎలాంటి ప్రతిబంధకాలు ఎలాంటి బ్యారియర్స్ లేకుండా జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క మన భారతదేశం నుండి అక్కడికి వెళ్ళేటటువంటి ప్రజలు కానీ అక్కడి నుండి ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజల మధ్యలో సంబంధాలు కూడా మెరుగవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం కానీ యూరోపియన్ యూనియన్ కానీ చైనా పైన అతిగా ఆధారపడడం అనేదాన్ని మనం తగ్గించుకోగలుగుతాం అన్నమాట. మరి సో దాంతోపాటు ఇంకేంటి, యూరోపియన్కి ఈ యొక్క యూరోప్కి ఈ యొక్క ఫార్మా విషయంలో ఆసియా అనేది ఎంత ఇంపార్టెంటో మనము మన కోవిడ్ టైంలో చూసినాం. ఇటలీ కానీ స్పెయిన్ కానీ భారతదేశం పైన కానీ లేదా చైనా పైన కానీ ఎలా ఆధారపడ్డాయో, మరి యూరోపియన్ యూనియన్కి మంచి సంబంధాలు ఉన్నట్టయితే భారతదేశంతో వాళ్ళకి ఈ విషయంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇరు దేశాలు కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి డిజిటల్ ప్రపంచంలో ఈ యొక్క కోఆపరేట్ చేసుకొని ప్రపంచ శాంతి వైపుగా ఇరు దేశాల యొక్క సహకారం అనేది తోడ్పడేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సో మరి ఈ విధంగా మనం ఈ ఆర్టికల్లో యూరోపియన్ యూనియన్కి భారతదేశానికి మధ్య జరిగినటువంటి సదస్సు గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, గూగుల్ సెట్స్ అప్ ఇండియా ఫండ్ ప్లాన్ టు ఇన్వెస్ట్ $10 బిలియన్. ఇందులో మనం గూగుల్ వాళ్ళు చేసినటువంటి ప్రపోజల్ ఏంటి, దాంతోపాటు ఈ ప్రపోజల్ ఈ టైంలో భారతదేశానికి ఎందుకు ముఖ్యం, దాంతోపాటు భారతదేశం తీసుకున్నటువంటి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఓకే ఏంటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంతోపాటు డిజిటలైజేషన్ అనేది ఎందుకు ముఖ్యం ఇప్పుడున్నటువంటి రోజులలో, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో ఇది మనకి ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చింది స్టూడెంట్స్, ఈనాడు ఎడిటోరియల్లో వచ్చింది. మరి ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా అనేది ప్రపంచంలోనే ఓకే చైనా తర్వాత ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీని ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నటువంటి దేశం. 2022 వరకు ఇండియాలో డిజిటల్ ఎకానమీ అనేది ఒక ట్రిలియన్ డాలర్లకి అంటే $100,000,000,000,000 చేరబోతుంది అన్నమాట. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికన్ కంపెనీ అయినటువంటి గూగుల్ మన భారతదేశంలో $10 బిలియన్లతో గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్ని సంవత్సరాల్లో, రాబోయే 5 నుండి 7 సంవత్సరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఈ సందర్భంలో మరి వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు అసలు మన భారతదేశంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్.
ఇండియా డిజిటల్ ఎకానమీ. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇండియా డిజిటల్ ఎకానమీ 2022 వరకు $1 trillion రీచ్ అవబోతుంది, అలానే 2030 వరకు $10 trillion రీచ్ అవబోతుంది. అంటే ఇండియాలో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ వన్. సెకండ్, ఇండియాలో బ్యాంకింగ్ లేదా ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఈ యొక్క డిజిటలైజేషన్ వైపు వెళ్తున్నాయి. మనం గత కొద్ది సంవత్సరాల్లో చాలా పాపులర్ అయినటువంటి పేటీఎం కానీ ఫోన్పే కానీ చూస్తున్నాం, అలానే ఆన్లైన్ పేమెంట్ వైపు వెళ్తున్నారు. సో ఈ సందర్భంలో ఈ యొక్క కంపెనీలకు మంచి అవకాశాలు ఉన్నాయి భారతదేశంలో. దాంతోపాటు ప్రభుత్వాలు కూడా మనం ఇదివరకు డిస్కస్ చేసాం, ఈ ఆఫీస్ అని ఈ గవర్నెన్స్ని పెంపొందిస్తున్నాయి. ఎందుకు? కరప్షన్ని తక్కువ చేయడాని కోసమని. ఓకే, దానివల్ల మన భారతదేశ ర్యాంకింగ్ అనేది ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్. సో టెల్ మీ స్టూడెంట్స్, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారో ఆన్సర్ చేయండి. ఓకే, అంటే ఒకవైపు ప్రభుత్వ రంగం కూడా ఈ యొక్క డిజిటలైజేషన్ వైపు ప్రయాణిస్తుంది, దాంతోపాటు హెల్త్లో కూడా మనం డిజిటల్ టెక్నాలజీ పెరిగింది. అంటే డేటా అనలిటిక్స్, అంటే ఒక వ్యక్తి యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు ఒక సమాజం యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ని దాన్ని అనలైజ్ చేయడము, ఇలాంటివి టెలిమెడిసిన్ పెరగడము, దాంతోపాటు ఈ యొక్క భారతదేశంలో స్టార్టప్ కల్చర్ పెరగడం, ప్రపంచంలో భారతదేశ స్టార్టప్స్ కూడా ఒక పేరును తెచ్చుకోవడం, ఇవన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని ఈ యొక్క టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, పాపులర్ కంపెనీస్, వాటికి భారతదేశంలో ఎంతో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. అవునా కదా? ఎస్. దాంతోపాటు ఇంకేమున్నాయి భారతదేశంలో? ఈ కామర్స్ ఒక 10 సంవత్సరాల కింద మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటామని అనుకున్నామా? లేదు. దాంతోపాటు ట్రావెలింగ్లో కానీ. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి అవకాశాలు ఏందో మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు గూగుల్ వాళ్ళు ప్రధానంగా ఏ అంశాలపైన వీళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు? ఫస్ట్ వన్ ఏంటంటే కామన్ మ్యాన్కి వాళ్ళకు సంబంధించినటువంటి ఓన్ లాంగ్వేజ్లో ఇంటర్నెట్ని ఇవ్వడం. సెకండ్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, వీటికి ఈ యొక్క డిజిటల్ ప్రొడక్ట్ని డెవలప్ చేయడం, అంటే వీటికి కూడా డిజిటలైజేషన్ దగ్గరికి తీసుకెళ్ళడం, టెక్నాలజీని దగ్గర తీసుకెళ్ళడం ఈ రంగాల్లో కూడా. దాంతోపాటు ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ యొక్క డిజిటల్గా వాళ్ళని సాధికారికత చేయడం, అంటే డిజిటల్ టెక్నాలజీని వాళ్ళకి నేర్పించడం. దాంతోపాటు ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీని డిజిటల్ లిటరసీ పెంచడానికి, దాంతోపాటు ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందుగానే గెస్ చేయడానికి, ఇటువంటి విషయాలలో ఈ అన్ని విషయాలలో కూడా గూగుల్ తన యొక్క పెట్టుబడులను పెట్టబోతుంది. గతంలో కూడా గూగుల్ కొన్ని ప్రజా ప్రాజెక్టులలో కూడా తను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్లలో వైఫై కానీ లేదా ఇంటర్నెట్ సాథి, అంటే గ్రామాలకు ఇంటర్నెట్ని ఇవ్వడం కానీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఈ యొక్క వరదలు లాంటి విపత్తులను ముందే పసిగట్టడం లాంటి ఇట్లాంటి ప్రాజెక్టులలో పార్టిసిపేట్ చేసింది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంది? ఇంట్రడక్షన్, గూగుల్ ఏం చెప్పింది, భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంది, గూగుల్ యొక్క ఫోకస్డ్ ఏరియాస్, అంటే ఏ విషయాలపైన గూగుల్ కేంద్రీకరిస్తుంది. మరి ఇప్పుడు గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత, ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం ఈరోజు? ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది చైనా యొక్క యాప్స్, 59 యాప్స్ని మనం బ్యాన్ చేసినటువంటి ఈ సందర్భంలో, దాంతోపాటు భారతదేశానికి ల్యాండ్ బార్డర్, భూభాగం ఏవైతే భూమితో ఏవైతే కనుక బార్డర్ ఉన్నాయో ఆ దేశాల నుండి వచ్చేటటువంటి ఎఫ్డిఐలపైన మనం పరిమితులు విధించాం. ప్రధానంగా మనం టార్గెట్ చేసింది ఏంది? చైనాను. ఏమని ఎఫ్డిఐ పరిమితి విధించినాం? భారతదేశంతోని ల్యాండ్ బౌండరీ ఏ దేశం కలిగి ఉంటుందో ఆ దేశం నుండి వచ్చేటటువంటి ఎఫ్డిఐలు ఆటోమేటిక్ రూట్గా రావడానికి వీల్లేదు, ఖచ్చితంగా అవి భారతదేశ ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని రావాలి అని మనం రూల్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ సందర్భంలో ఇందాక మీకు చెప్పినట్టు చైనా యొక్క 59 యాప్స్ని బ్యాన్ చేయడం అయితేనేమి, దాంతోపాటు మన ల్యాండ్ బార్డర్, అంటే మన భూభాగంతో బార్డర్ ఉన్నటువంటి దేశాలపైన నుంచి వచ్చేటటువంటి ఎఫ్డిఐలపైన లిమిట్ పెట్టినటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క అమెరికన్ కంపెనీలు మన భారతదేశంలో పెట్టుబడులని ఉత్సాహం చూపెట్టడం అనేది ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే, దాంతోపాటు ఇదే సంవత్సరంలో 2020 స్టార్టింగ్లో అమెజాన్, దాంతోపాటు ఫేస్బుక్ వాళ్ళు జియోలో పెట్టుబడి పెట్టడం, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఈ యొక్క వెంచర్ క్యాపిటల్, అంటే స్టార్టప్స్లకి మనీ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి ఒక ఫండ్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా భారతదేశంలో
వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఎలాంటి దృష్టితో ఉన్నారని మనం డిస్కస్ చేయొచ్చు. మరి ఇంకా ఏం అవకాశాలు ఉన్నాయని చెప్పాను మన భారతదేశంలో డిజిటల్ పెట్టుబడులకి. బెస్ట్ ఎగ్జాంపుల్ డిజిటల్ పేమెంట్స్. మన భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ని చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాం వివిధ రకాల రీజన్స్ వల్ల. ఎందుకంటే ఇలాంటి కోవిడ్ లాంటి ఈ సందర్భంలో ఫిజికల్ డిస్టెన్స్ని పాటించవచ్చు, దాంతోపాటు ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు, దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది ఈజీగా, అంటే ప్రభుత్వాలకు కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ. సో మరి ఇలాంటి ఇంత అవకాశాలు ఉన్నటువంటి డిజిటల్ పేమెంట్స్ మనం ప్రజలు అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశంలో డిజిటల్ పెట్టుబడులకు ఎంతో అవకాశం ఉంది. మరి దీన్ని అంటే దీన్ని ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి వేరే దేశాల నుండి డిజిటల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి భారతదేశం తీసుకున్న కార్యక్రమం ఏంటంటే డిజిటల్ ఇండియా కార్యక్రమం. డిజిటల్ ఇండియా కార్యక్రమం దీని యొక్క విజన్ ఏరియాస్ ప్రధానంగా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిజిటలైజేషన్కి సంబంధించినటువంటి మౌలిక వసతులను పెంపొందించడం, అంటే ఫైబర్ కేబుల్ను కానీ ఇట్లాంటివి టవర్స్ కానీ ఏర్పాటు చేయడం, దాంతోపాటు ప్రభుత్వ వ్యవస్థలలో ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీని ఎంకరేజ్ చేయడం, దాంతోపాటు ప్రజలకు ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీ గురించి నేర్పించడం, ప్రజల్లో ఒక సాధికారికత తీసుకురావడం, ఎంపవరింగ్ ద పీపుల్, ఇవి ప్రధానమైనటువంటి విజన్ ఏరియాస్. దాంతోపాటు డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి ఇవి 9 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. మీరు తర్వాత ఒకసారి వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 9 పిల్లర్స్ ఈ ఫోటోలో కూడా మీకు చూపెట్టడం జరిగింది. డిజిటల్ ఇండియాకి సంబంధించి ఎన్ని పిల్లర్స్ ఫ్రెండ్స్? 9 పిల్లర్స్ ఉన్నాయి. వీటిపైనే ప్రధానంగా డిజిటల్ ఇండియా ఆధారపడి ఉందన్నమాట. మరి గత కొంతకాలంలో ప్రభుత్వం అనేది డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? అది డిజి లాకర్ అయ్యున్నా అనొచ్చు. డిజి లాకర్ ఏంటంటే మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని స్టోర్ చేసుకోవచ్చు, లేదా భీమ్ యాప్, ఇది చెల్లింపుల యాప్, పేమెంట్ యాప్ మీకు తెలుసు. దాంతోపాటు ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్, ఇది దేనికి సంబంధించిందంటే ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంచడానికి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ను టేకప్ చేయడం జరిగింది. 2019 ఫినాన్షియల్ ఇయర్ కల్లా 6 కోట్ల స్టూడెంట్స్కి డిజిటల్ లిటరసీలో భాగంగా ట్రైనింగ్ ఇవ్వాలని ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. దాంతోపాటు సో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కూడా 200 నుండి 300 మందికి సో ఈ ప్రోగ్రామ్లో ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి వీళ్ళు భావించడం జరిగింది. మరి ఇలాంటి చర్యలను ప్రభుత్వం టేకప్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో మనం వీటన్నింటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇంకా మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మరి మనం డీటెయిల్డ్ డిస్కషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వన్ లైనర్స్ ఎందుకు కవర్ చేద్దాం? వన్ లైనర్స్ ఏ న్యూస్ పేపర్ నుంచి కవర్ అవుతాయి అని కొంతమంది డౌట్ వచ్చింది. ఏంటంటే ఫస్ట్ 2 తెలుగు న్యూస్ పేపర్ అన్నట్టు ఈనాడు సాక్షి నుంచి కవర్ అవుతాయి, దాంతోపాటు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అన్నటువంటి హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందుస్థాన్ టైం నుంచి కవర్ అవుతాయి, దాంతోపాటు గవర్నమెంట్ వెబ్సైట్లు అయినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆల్ ఇండియా రేడియో, వీటన్నింటి నుంచి కూడా వన్ లైనర్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఎన్ని వన్ లైనర్స్ డిస్కస్ చేయబోతున్నాం? 13 వన్ లైనర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే కోరోషూర్ కిట్, అంటే కరోనా కిట్ని చాలా అతి తక్కువ ఖర్చుతో, ఎంత తక్కువ ఖర్చు అట, 399 రూపాయలతో ఎవరు డెవలప్ చేశారు? ఐఐటి ఢిల్లీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ న్యూస్. సెకండ్ వన్, యుఎస్ఏ అనేది ఇన్ని రోజులు హాంకాంగ్కు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు యుఎస్ఏ ఇంకొక చట్టాన్ని తీసుకొచ్చింది, అదేంటంటే హాంకాంగ్ అటానమీ యాక్ట్. సో ఇవి రెండు ఎందుకోసమని, ఎందుకోసం అంటే ఇదివరకు హాంకాంగ్కి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉండేవి, కాకపోతే రీసెంట్గా చైనా అనేది హాంకాంగ్లో నేషనల్ సెక్యూరిటీ బిల్ అనే దాన్ని తీసుకొచ్చింది. మీ గతంలో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు చైనా, హాంకాంగ్ వేరువేరులాగా లేవన్నమాట, రెండు ఒకటేలాగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఇన్ని రోజులు చైనాను కాదనుకొని హాంకాంగ్కి ఏవైతే గనక ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. సో ఎందుకోసమని చెప్పాను మీకు, చైనా నేషనల్ సెక్యూరిటీలా తీసుకురావడం, దాంతోపాటు చైనా అనేది కోవిడ్-19ని సరిగా డీల్ చేయలేదని, దాంతోపాటు చైనా అనేది సౌత్ చైనా సీలో చాలా అగ్రెసివ్గా, చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది, దాంతోపాటు చైనా ఉగర్ ముస్లిమ్స్, వీళ్ళు ఏ ప్రాంతంలో ఉంటారో కమెంట్ చేయండి స్టూడెంట్స్, వీళ్ళు ఏ ప్రావిన్స్లో ఉంటారో కమెంట్ చేయండి, వీళ్ళ మానవ హక్కుల్ని ఫాలో అవ్వట్లేదని చెప్పేసి
అమెరికా అనేది హాంకాంగ్ ఉన్నటువంటి ప్రత్యేక స్పెషల్ స్టేటస్ని రద్దు చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుందంటే హాంకాంగ్కు కలిగేటటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండవు. హాంకాంగ్ అనేది ఆర్థికంగా దెబ్బతింటుంది. దాంతోపాటు ఏవైనా ఇంటర్నేషనల్ బ్యాంకులు ఉంటే వాళ్ళకి రెండే రెండు ఆప్షన్స్, అయితే చైనాతోని లోబడి చైనా చెప్పినట్టు చైనా వాళ్ళతో లింక్స్ పెట్టుకోవాలి, లేదా అమెరికా చెప్పినట్టు ఉండాలంటే కనుక హాంకాంగ్ గవర్నమెంట్తో ఎలాంటి లింక్స్ కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. ఏవైనా సరే హాంకాంగ్లో ఉన్నటువంటి ఏవైనా బ్యాంకులు ఓకే ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీలా తీసుకొచ్చినటువంటి చైనీస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళతో డీల్ చేసినట్టయితే కనుక ఆ బ్యాంకులపైన ఫినాన్షియల్ శాంక్షన్స్ అంటే ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు విధిస్తామని చెప్పేసి కూడా అమెరికా చెప్పింది. ఈ బిల్లులో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏ బ్యాంకు కూడా డీల్ చేసినా కూడా వాళ్ళపైన ఆంక్షలు విధిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, హాంకాంగ్ అనేది ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు హాంకాంగ్లో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు అవి కూడా ప్రభావానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనకు సెకండ్ వన్ అన్నమాట. మరి థర్డ్ వన్ ఏందో చూద్దాం. ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడ, ఇది బ్రహ్మపురం. అసలు ఈ బ్రహ్మపురం అనేది ఎక్కడుంది, కేరళలోని కొచ్చి కార్పొరేషన్లో ఉందన్నమాట. ఏంది ఇక్కడ బేసికల్లీ ఈ యొక్క కొచ్చి కార్పొరేషన్ వాళ్ళు ఈ యొక్క వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, ఘన వ్యర్థాలు సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని సరిగా ట్రీట్ చేయకుండానే ఇక్కడ ఒక సాలిడ్ వేస్ట్ని వీళ్ళు డంపింగ్ చేస్తున్నారు. దీని గురించి ఆ యొక్క కేరళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమైనా యాక్షన్ తీసుకుందా, తీసుకోకపోతే మేము మీపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దేని గురించి చెప్తుంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఏవైనా చట్టం ఉంటే కనుక, ఏవైనా రూల్స్ ఉంటే కనుక అవి ఏ సంవత్సరంలో వేసామో కామెంట్ చేయండి. దాంతోపాటు మనం పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది మనకి ఆర్టికల్ 48A డిపిఎస్పి ప్రభుత్వాల బాధ్యత, దాంతోపాటు ఆర్టికల్ 51A ప్రకారం పౌరుల యొక్క బాధ్యత, దాంతోపాటు కాలుష్యం లేనటువంటి హానికరం లేనటువంటి వాతావరణాన్ని కలిగి ఉండడం మన భారతదేశ ప్రజల యొక్క హక్కు, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 ప్రకారం. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించినటువంటి రూల్స్ ఏంటి, అలానే ఎన్జీటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. ఇవి నెక్స్ట్ ఊలీ వైట్ ఫ్లై, ఇది ఒక రకమైనటువంటి పురుగు స్టూడెంట్. ఈ పురుగు ఏం చేస్తుందట, మనం ఏవైతే కనుక పండ్లు పండిస్తుంటామో, ఫ్రూట్స్ వెజిటబుల్స్ పండిస్తుంటామో వాటికి అటాక్ చేస్తుందన్నమాట, అంటే పంట నష్టం కలిగజేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీన్ని తినేటటువంటి లేడీ బర్డ్ బీటిల్స్, వీటిని రీసెంట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మరి లేడీ బర్డ్ బీటిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు, బయో పెస్టిసైడ్గా మనం యూజ్ చేయొచ్చు, జీవ క్రిమి సంహారకాలుగా. మరి ఊలీ విట్ ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, అలిరోత్రిక్సస్ ఫ్లోకసస్. ఇది మనం బేసికలీ కరేబియన్ ప్రాంతం నుండి, అంటే వెస్టిండీస్ ఉంది కదా ఆ ప్రాంతం నుంచి వచ్చినట్టుగా ICAR వాళ్ళకి సంబంధించినటువంటి నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్ రీసోర్స్ వాళ్ళు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా వైట్ ఫ్లై దీన్ని నాశనం చేసేటటువంటి ఓకే సో రెండు రకాలైనటువంటి లేడీ బర్డ్ బీటిల్స్ని సో రీసెంట్గా డిస్కవర్ చేయడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి మంచి పరిణామం అని కూడా మనం చెప్పొచ్చు. ఫిఫ్త్ వన్ ఆజాద్ పఠాన్, ఏంటంట ఇది, ఇది ఒక ప్రాజెక్ట్ స్టూడెంట్స్. ఏ ప్రాజెక్టు, పాకిస్తాన్ చైనా వాళ్ళు టేకప్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు. మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది వాళ్ళు పీఓకేలా కడుతున్నారు. పీఓకే మనదనుకున్నప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్ కట్టడం కరెక్టా, కరెక్ట్ కాదు. సో అదే అందుకోసం మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఏ ప్రాజెక్టులో భాగం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగం అన్నమాట. ఓకే సో ఇది ఏ నదిపైన, జీలం నదిపైన కడుతున్నారు. జీలం నదిపైన మొత్తం 5 ప్రాజెక్టులు కడుతున్నారు, 5 ఇది కూడా ఒక ప్రాజెక్ట్ అన్నమాట. ఇది ఎందులో భాగం అని చెప్పాను, సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగం. సో కాబట్టి మనకు సంబంధించిన దాంట్లో చైనా వాళ్ళు కట్టడం అనేది మన యొక్క భూభాగాన్ని ఉల్లంఘించినట్టే కదా, ఈ విధంగా మనకు ప్రాబ్లం నెంబర్ 1. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఇంకో ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క
పాకిస్తాన్ వాళ్ళు ఇదే పీఓకేలో ఇంకో డ్యామ్ కూడా ప్లాన్ చేశారు. అదేంటంటే దైమర్ భాషా డ్యామ్, దైమర్ భాషా డ్యామ్ దేనిపైన ఇండస్ రివర్ పైన, ఇది కూడా మనం ఆబ్జెక్ట్ చేస్తున్నాం. దాంతోపాటు చైనా వాళ్ళతో ఘర్షణ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క చైనా అనేది పాకిస్తాన్తో ప్రాజెక్ట్ టేకప్ చేయడం అనేది ఇంకా ఈ యొక్క శాంతి చర్చలకు సమస్యలు సృష్టిస్తుంది కానీ శాంతి చేకూర్చే విధంగా లేదు. మీరు చూసినట్టయితే కనుక మన భారత్తో గొడవైనప్పటి నుంచి చైనా పాకిస్తాన్తో క్లోజ్ అవ్వడం ఎక్కువ చేయడం, దాంతోపాటు ఇరాన్తో డీల్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు స్టూడెంట్స్. 6th, యుఎస్ రిజెక్ట్ బీజింగ్ క్లెయిమ్ ఇన్ సౌత్ చైనా సీ. అంటే సౌత్ చైనా సీ, సౌత్ చైనా సముద్రం విషయంలో ఏవైతే కనుక కొన్ని ప్రాంతాలు తమవే అంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఐలాండ్స్ పేరు చెప్తాను, అది చైనాకు ఏ దేశం మధ్యలో గొడవను మీరు చెప్పాలి. ఓకే, నాతూనా ఐలాండ్స్, నాతూనా ఐలాండ్స్, స్పార్క్లీ ఐలాండ్స్, స్పార్క్లీ ఐలాండ్స్, పార్సిల్ ఐలాండ్స్, పార్సిల్ ఐలాండ్స్, అండ్ 4th ఇస్ సెంకాకు ఐలాండ్స్, సెంకాకు ఐలాండ్స్. సో మరి ఈ దీవులు చైనాకి ఏ దేశానికి మధ్య గొడవ, మరి దేశ ఈ దీవులన్నింటినీ కూడా చైనా ఏమంటుంది, ఇది మాకు సంబంధించింది అని చెప్పేసి చైనా వెరైటీకి ఒక లైన్ గీసింది అనమాట. ఆ లైన్ పేరు ఏంటంటే 9-line. సో నేను ఆ ఫోటోని ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను, సారీ. సో ఆ లైన్ 1940 నుంచి ఈ లైన్ లోపల మొత్తం మాదే అని చెప్పేసి చైనా కొన్ని భూభాగాలని సో క్లెయిమ్ చేస్తుందనమాట, దానిదేం చెప్తుంది. అమెరికా ఏం చెప్పిందంటే చైనా చెప్తుంది అంతా కూడా తప్పే, చైనాకి సౌత్ చైనా సీ విషయంలో ఎలాంటి హక్కులు లేవనేది అమెరికా చెప్పింది స్టూడెంట్స్. సో 7th, న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్. ఇది ఒక రకమైనటువంటి వ్యాక్సిన్, ఏ వ్యాధి రాకుండా న్యూమోనియా రాకుండా. న్యూమోనియా అనేది ప్రధానంగా దేనికి వస్తుంది, లంగ్స్, మన యొక్క లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. మరి దీనికి వ్యాక్సిన్ డెవలప్ చేసినటువంటి కంపెనీ ఏంది, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇది పూణే బేస్ అనమాట, ఇది పూణే బేస్. వీళ్ళకి వ్యాక్సిన్కి అనుమతి ఇవ్వడం జరిగింది. ఎవరు అనుమతి ఇచ్చారు, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ యొక్క యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, అంటే చిన్నపిల్లలకు మనం వ్యాక్సిన్ ఇస్తాం కదా, అందులో భాగంగా ఈ వ్యాక్సిన్ కూడా ఇంక్లూడ్ చేయబోతుంది ప్రభుత్వం. ఇక్కడ మనం కాంజుగేట్ వ్యాక్సిన్ అన్నాం. ఎందుకు కాంజుగేట్ వ్యాక్సిన్ అన్నాం, కాంజుగేట్ వ్యాక్సిన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియాలని మాత్రమే కాదు, ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాలని ఎదుర్కొనే విధంగా ఈ వ్యాక్సిన్ ఉంటుందన్నమాట. అంటే న్యూమోకోకల్ డిసీజ్ ఇది కలుగజేసేటటువంటి సెవరల్ బ్యాక్టీరియాలు, కొన్ని బ్యాక్టీరియాలను ఎదుర్కొనే విధంగా ఈ వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. సో మరి జనరల్గా ఈ యొక్క న్యూమోనియా అనేది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే దాని వల్ల వస్తుందన్నమాట. ఓకే, ఇది బేసికల్లీ బ్లడ్, దాంతోపాటు బ్రెయిన్, స్పైనల్ కార్డ్ వీటిని అన్నింటిలో కూడా ఇన్ఫెక్షన్ కలిగజేస్తుంది ఈ యొక్క న్యూమోకోకస్ బ్యాక్టీరియా అనేది. ఓకే, ఇందాక చెప్పినట్టు న్యూమోనియా అనేది దేనికి ఎఫెక్ట్ అవుతుంది స్టూడెంట్స్, లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఎక్కువ చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళకు 2 రకాలైనటువంటి మెడికల్ కాంప్లికేషన్ ఉంటుంది, అయితే జాండీస్ అయినా ఉంటుంది లేదా న్యూమోనియానైనా ఉంటుంది. సో దీనికి సంబంధించి వ్యాక్సిన్కి అనుమతులు రావడం జరిగింది, ఎంతో శుభ పరిణామం అని చెప్పొచ్చు మనం. 8th, బ్రిటన్ బ్యాన్స్ హువాయి ఫ్రమ్ ఫ్యూచర్ రోల్ ఇన్ 5G నెట్వర్క్. అంటే బ్రిటన్ 5G నెట్వర్క్ యొక్క ప్రాజెక్టులో భాగంగా హువాయి కంపెనీని బ్యాన్ చేయడం జరిగింది. హువాయి కంపెనీ మీకు తెలుసు ఆల్రెడీ చైనీస్ కంపెనీ, ఎందుకంటే హువాయి కంపెనీ డేటాని ఈ యొక్క చైనాకి ఇస్తుందన్నటువంటి అనుమానంతో ఈ కంపెనీని బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో అఫ్కోర్స్ అమెరికా కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఈ యొక్క బ్రిటన్ పైన. బ్రిటన్కి ఇప్పుడు పెద్ద ఆప్షన్స్ ఏం లేవు, ఎందుకంటే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి బ్రిటన్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా సో వీక్గా ఉంది, బలహీనంగా ఉంది. ఈ సందర్భంలో అమెరికా చెప్పినట్టు అఫ్కోర్స్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 9th, వల్లార్పడం టెర్మినల్. ఇదేంటంటే ఒక పోర్టులో ఒక టెర్మినల్ అనమాట. అంటే మన బస్టాప్లో ఒక్కొక్క స్టాప్ ఉంటుంది కదా, బస్టాండ్లో ఒక్కొక్క స్టాప్ ఉంటుంది కదా, రైల్వే స్టేషన్లో ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అలానే పోర్ట్ అంటే నౌకాశ్రయంలో ఒక రకమైనటువంటి ఈ యొక్క స్టాప్ని ప్లాట్ఫామ్నే మనం టెర్మినల్ అంటారనమాట. మరి టెర్మినల్ ఏ పోర్టులో ఉందంటే బేసికల్ స్టూడెంట్స్ ఈ యొక్క కోచి పోర్ట్లో ఉందన్నమాట, కోచి ఇంటర్నేషనల్ సో పోర్ట్లో ఉంది. మరి టెర్మినల్ ఇంపార్టెంట్ ఏంది, ఇది ట్రాన్స్ షిప్మెంట్ హబ్ అనమాట. ట్రాన్స్ షిప్మెంట్ హబ్ అంటే మీనింగ్ ఏంది అంటే ఈ టెర్మినల్ దగ్గరికి
షిప్స్ వస్తాయి, వాళ్ళ యొక్క ఈ కార్గో కానీ మన ఉంటే అవి డౌన్ అంటే అవి ఇక్కడ డంప్ చేయడం జరుగుతుంది, ఇక్కడ దాన్ని అన్లోడ్ చేయడం జరుగుతుంది, ఇక్కడ టెంపరీగా స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుండి వేరే షిప్స్ తీసుకెళ్ళొచ్చు అనమాట. అంటే మీనింగ్ ఏంది, ఇదొక కనెక్టింగ్ పాయింట్ అనమాట, ఇదొక స్విచ్చింగ్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కొన్ని షిప్స్ చాలా దూరం వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉండదు అనమాట. అట్లాంటప్పుడు ఏం చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జపాన్ నుండి ఒక షిప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ తన ప్రొడక్షన్ డంప్ చేస్తుంది, అదే ఆఫ్రికా నుండి వచ్చే షిప్ ఇక్కడ నుండి తీసుకెళ్తుంది. అంటే ఇది ఒక రకమైనటువంటి సో ట్రాన్స్ షిప్మెంట్ హబ్గా పనిచేస్తుంది. అర్థమైంది అనుకుంటా మీకు. ఇప్పుడు ట్రాన్స్ షిప్మెంట్ హబ్ అంటే మీనింగ్ ఎందు, దీనివల్ల ఏమవుతుంది, ఇదివరకు గతంలో మనం వేరే దేశాల పైన ఏవైతే ఆధారపడ్డామో దాని బదులు ఇప్పుడు మన దేశమే మనకు దీనివల్ల బెనిఫిట్స్ ఉంటుంది. ఇది మనం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంతకుముందు స్లైడ్ మనకి సో ఇది ఏ పోర్ట్లో భాగమని చెప్పాను, కొచ్చి పోర్ట్లో భాగమని చెప్పాను. ఇది ఎంత ఇన్వెస్ట్మెంట్తో కడుతున్నారు ఫ్రెండ్స్, 3,200 కోట్లు. ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ ఇందులో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాంతోపాటు దుబాయ్ గవర్నమెంట్ ఓన్డ్, అదేంటంటే దుబాయ్ పోర్ట్స్ వరల్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వీళ్ళ యొక్క సహకారంతో దీన్ని మనం కడుతున్నాం అనమాట, దీన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఓకే, దీనివల్ల భారతదేశం వేరే ఇదివరకు వేరే వేటిపైన డిపెండ్ అయ్యిందో వాటిపైన సో డిపెండ్ అయ్యే అవకాశం తగ్గుతుంది. నెక్స్ట్ తాంత్యా తోపి విగ్రహం. ఓకే, సో దీన్ని ఒక ప్లేస్లో కడుతున్నారు, దాన్ని ఆ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లోకి తరలించండి అని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, దాని మీద ఆల్రెడీ 2.5 కోట్లు ఖర్చు పెట్టినాం, 75% ఇందులో 75% అనేది ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, రిమైనింగ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. సో ఇంత వర్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ విగ్రహం ప్లేస్ని మళ్ళీ ఇంకో చోటుకి తరలించడం కష్టం అని చెప్పేసి ఈ యొక్క సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా వాళ్ళతోనే అంగీకరించింది. మరి ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఫ్రెండ్స్, 1857 తిరుగుబాటు సమయంలో తాంత్యా తోపే ఏ ప్రాంతంలో తిరుగుబాటుకు ప్రాతినిధ్యం వహించిండు, ఏ బ్రిటిష్ అధికారి తాంత్యా తోపే యొక్క తిరుగుబాటును అణచివేశాడు, ఆన్సర్ చేయండి. చూద్దాం ఎంతమంది డెడికేటెడ్గా ఆన్సర్ చేస్తారు. 11th మేల్ఘాట్ టైగర్ రిజర్వ్. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వం అకోలా నుండి ఖండ్వా రైల్ లైన్, ఈ రైల్వే లైన్ వేస్తుంది అనమాట, ఇది మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ నుండి పోతుంది, కాకుండా ఇందులోంచి పోకుండా వేరే ఆల్టర్నేటివ్ రూట్ ఏమన్నట్టు ఉంటే చూడండి అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది, దాంతోపాటు ఇది ఏ ప్రాంతంలో ఉంది, సాత్పురా మైకాల్ పర్వత ప్రాంతంలో ఉంది స్టూడెంట్స్. దాంతోపాటు మన భారతదేశం ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా గుర్తించినటువంటి, దేశంలో మొదటగా గుర్తించినటువంటి 9 టైగర్ రిజర్వులలో ఈ టైగర్ రిజర్వ్ కూడా ఒక వన్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్. ఓకే, సో నెక్స్ట్ ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఇంకేమైనా ఉన్నాయా అంటే, గుగామల్ నేషనల్ పార్క్ కానీ ఇంకా వేరే వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, ఒక 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి స్టూడెంట్స్. మరి నెక్స్ట్ చూసినట్టయితే కనుక ట్రాన్స్ జెండర్ పర్సన్ రైట్స్ యాక్ట్ 2019 ఏంటంటే, బేసికల్లీ ఈ చట్టంలో ఒక కాంట్రవర్షియల్ థింగ్ తీసుకొచ్చారు. అదేంటంటే ట్రాన్స్ జెండర్ సర్టిఫికేట్ కావాలంటే, అంటే ట్రాన్స్ జెండర్గా ఒక పర్సన్ గుర్తింపబడాలంటే అతడు ట్రాన్స్ జెండర్ సర్టిఫికేట్ తీసుకురావాలి అని చెప్పేసి ఈ చట్టం ఉందన్నమాట. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో మాడిఫై చేసింది, ఎవరైనా ట్రాన్స్ జెండర్గా గుర్తింపబడాలని అప్లై చేసుకుంటే వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్ కూడా పెట్టాల్సిన పని లేదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తన రూల్స్ని చేంజ్ చేసింది. దాంతోపాటు ఎవరైనా సరే ట్రాన్స్ జెండర్ పైన వివక్ష చూపెట్టినట్టయితే కనుక వాళ్ళకి ఒక 6 నెలల జైలు శిక్ష పడుతుంది, అప్ టు అది 2 సంవత్సరాల వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్ జెండర్ పర్సన్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చాం, 2019, దానికి ఇప్పుడు మనం మాడిఫికేషన్ తీసుకురావడం జరిగిందనమాట. దాంతోపాటు ట్రాన్స్ జెండర్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉండేటటువంటి హక్కు ఉంటుంది, వాళ్ళని అలా ఉండకుండా ఇంట్లో నుంచి గెంటి వేసేటటువంటి అధికారం ఎవరికీ కూడా లేదు. ట్రాన్స్ జెండర్ యొక్క హక్కుల గురించి సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ NLSA వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంటులో ఈ యొక్క ట్రాన్స్ జెండర్ గురించి వివిధ రకాలైనటువంటి హక్కులను సుప్రీంకోర్టు, దాంతోపాటు వీళ్ళకి సంబంధించినటువంటి మార్గదర్శకాలను సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ట్రాన్స్ జెండర్ల కోసం NCT నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్ జెండర్ పర్సన్ అనే దాన్ని ఏర్పాటు చేయమన్నది. ఇందులో ఎవరెవరు ఉండాలట, యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ ఉంటారు. ఈ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్.
దాంతోపాటు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ ఉంటారు, అలానే సెక్రటరీ ఉంటారు. సోషల్ జస్టిస్ మినిస్టర్లో సెక్రటరీ ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారు. దాంతోపాటు వన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఈ మంత్రిత్వ శాఖల నుంచి కూడా ఒక్కొక్క ప్రతినిధి ఉంటారు. దాంతోపాటు నీతి ఆయోగ్ నుంచి ప్రతినిధి ఉంటారు, అలానే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుండి ప్రతినిధి ఉంటారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా ప్రతినిధులు ఉంటారు. దాంతోపాటు ఇందులో ఒక ఐదుగురు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు స్టూడెంట్స్ ఈ యొక్క ఎన్సిటీలో. దీనికి చైర్మన్ ఎవరు వ్యవహరిస్తారంటే యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్. చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 13th రిపోర్ట్ ఆన్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. అంటే ప్రతి మెడిసిన్లో కూడా మెయిన్ పార్ట్ ఉంటుంది స్టూడెంట్స్, దాన్ని మనం యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకుంటే అందులో పారాసిటమాల్ అనేది మెయిన్ థింగ్, రిమైనింగ్ అన్నీ కూడా ఈ యొక్క దానిలో ఉపయోగపడతాయి దాని యొక్క అడ్మినిస్ట్రేషన్లో, దాన్ని మనం ఫార్ములేషన్ అంటాం. సో ఈ యొక్క యాక్టివ్ ఫార్మాస్యూటికల్ మన భారతదేశంలో ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్ని రోజులు మనం చైనా పైన డిపెండ్ అయినాం, ఇప్పుడు మన భారతదేశంలోనే వాటిని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, టీఐఎఫ్ఎస్సి అంటే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఇది ఎవరి పరిధిలో పనిచేస్తుంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో వీళ్ళు పనిచేస్తుంటారు. వీళ్ళు ఏం రికమెండేషన్స్ ఇచ్చారనేది మీకు నోట్స్లో చెప్పాను. సింపుల్గా ఏంటంటే మన భారతదేశంలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ని ఎంకరేజ్ చేయాలి. వీటిని ఏవైతే కనుక ఏ రంగాలలోనైతే కనుక ఫర్ ఎగ్జాంపుల్ యాంటీవైరల్ డ్రగ్స్లో కానీ లేదా కొన్ని రకాలైనటువంటి స్టీరాయిడ్స్ విషయంలో కానీ మనం ఇంకా మన భారతదేశంలో ఈ యొక్క యాక్టివ్ ఫార్మాస్యూటికల్ అంతగా ప్రొడక్షన్ అవ్వట్లేదు, మనం చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం, ఇవి మన భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు పరిశ్రమలకి ఈ యొక్క యూనివర్సిటీలకు మధ్యలో టైఅప్ పెంచాలి అని చెప్పేసి వీళ్ళు రికమెండ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం కూడా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ బాగా గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ మీకు చెప్పినట్టు ప్రతి ట్యాబ్లెట్ స్ట్రిప్ వెనకాల మీకు చూసినట్టయితే కనుక మెయిన్ డ్రగ్ ఉంటుంది, రిమైనింగ్ వన్ ఉంటాయి. ఈ మెయిన్ డ్రగ్నే మనం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాం. వీటి ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం ఆల్రెడీ స్కీమ్ ఆన్ ప్రమోషన్ ఆఫ్ బల్క్ డ్రగ్ పార్క్స్ అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇలా ఈ యొక్క యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ యొక్క ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంది స్టూడెంట్స్. మరి క్విజ్ చూసినట్టయితే కనుక వన్ లైనర్స్ మనం ఫినిష్ చేసాం. క్విజ్ చూసినట్టయితే కనుక మరి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, ఫస్ట్ వన్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా, అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్ ఆఫ్ ల్యాన్సెట్, భారతదేశం అనేది 1.6 బిలియన్ జనాభాని అంటే హయ్యెస్ట్ జనాభాను ఏ సంవత్సరం రీచ్ అవుతుంది. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు చెప్పిన దాని మీదనే క్వశ్చన్స్ ఉన్నాయి. సెకండ్ వన్, రీసెంట్గా భారతదేశం ఏ దేశాలకు సంబంధించినటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఆంక్షలు విధించింది, అంటే ఆ దేశాల నుండి ఎఫ్డిఏ అనేది రాకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి అని చెప్పేసి. థర్డ్ వన్, యూరోపియన్ యూనియన్ రీసెంట్గా భారతదేశంతో మనం సదస్సు నిర్వహించినాం కదా, అది 8వ సదస్సు. దాంతోపాటు ఈ సందర్భంలో బీటీఐఏ అంటే ఫుల్ ఫామ్ ఏంది, ఇది కూడా చెప్పండి స్టూడెంట్స్. నెక్స్ట్, నిన్నటి క్విజ్ ఆన్సర్స్, సాకేంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ సంబంధించింది, భూటాన్, భూటాన్కి సంబంధించింది ఇది. ఓకే, సెకండ్ వన్, ఏ బ్యాంకుతోని, ఓకే ఏ బ్యాంక్ రీసెంట్గా గూగుల్ క్లౌడ్తోని ఒప్పందం చేసుకోవడం జరిగింది, ఏ బ్యాంక్ స్టూడెంట్స్, డ్యూషే బ్యాంక్. థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 164కి సంబంధించి రైట్ ఆన్సర్, ఈ యొక్క మినిస్టర్ల సంఖ్య అనేది అసెంబ్లీలో 15% కన్నా మించకూడదు. ఇందులో మినిస్టర్ల సంఖ్య అంటే చీఫ్ మినిస్టర్తో కలిపి, ఇక్కడ ఎక్స్క్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, ద నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఎ స్టేట్ షెల్ నాట్ బి లెస్ దాన్ 12. సో మరి మనకి సెకండ్ స్టేట్మెంట్ రైట్, ఫస్ట్ స్టేట్మెంట్ అసెంబ్లీలో 15% కన్నా మించకూడదు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే రైటు. ఆన్సర్ ఈజ్ బి. థర్డ్ స్టేట్మెంట్, ఈ యొక్క ఐసీఏఆర్ వాళ్ళతోని ఎన్ఎంపీబి నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది. నేషనల్ మెడిసిన్స్ అండ్ ప్లాంట్ బోర్డ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, ఈ యొక్క హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించింది ఇది, ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. ఇది దేనికి సంబంధించి, ఆఫ్ఘనిస్తాన్లో విద్యకు సంబంధించినటువంటి మౌలిక వసతులను మెరుగుపరచడానికి ఈ యొక్క అగ్రిమెంట్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ సి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. మరి ఈరోజు క్విజ్కి సంబంధించి, ఓకే సో గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీని ఏర్పాటు చేయడానికి.
ఆ ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మన్గా ఎవరిని నియమించింది. సెకండ్ వన్ హెర్డ్ ఇమ్యూనిటీ, హెర్డ్ ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది. థర్డ్ వన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ రీసెంట్గా ఏ దేశం యొక్క కోస్ట్ గార్డుతోని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే సముద్రంలోని సెక్యూరిటీని, సముద్ర ప్రాంత తీర ప్రాంతాల్లోని సెక్యూరిటీని పెంచడానికి. సో ఈరోజు ఈ మూడు క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరిగింది స్టూడెంట్స్. మరి డీటెయిల్డ్ అనాలిసిస్ కానీ లేదా వన్ లైనర్స్ కానీ దాంతోపాటు క్విజ్ కానీ మరి మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.